కొంచెం ఓకే, ఇందాకే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు శాంతి కామకుడు. తన తాత చంపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి ఆ కాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వాళ్ళపైన ఎలాంటి ఖర్చు సాధింపు చర్యలు చేయలేదు. ఈరోజు కూడా కడప ప్రాంతంలో కానీ అనంతరం ప్రాంతంలో కానీ మరి తెలుగుదేశం పార్టీ హయాంలో అనేకమైనటువంటి విధ్వంసకర చర్యలు, రాజకీయ హత్యలు, ఫ్యాక్షన్ హత్యలు చేశారు తెలుగుదేశం పార్టీలో. అయినా వాటి గురించి కూడా ఖర్చు సాధించాలని అనుకోలేదు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు అలాంటి ప్రభుత్వం నడుస్తుంటే మరి ఎక్కడో వాళ్ళు చేసే కవ్వింపు చర్యలకు చెదురుమదురుగా మరి శనికావేశంతో ఎక్కడైనా చిన్న చిన్న గొడవలు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల మధ్య జరిగితే వాటిని భూతద్దంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి ఘటన కూడా తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్య వైఖరి వల్ల, తెలుగుదేశం పార్టీ దుందుడుకు వైఖరి వల్ల, తెలుగుదేశం పార్టీ యొక్క మితిమీరిన వ్యవహారం వల్ల ఒక వ్యక్తిని మరి వెహికల్తో మరి వాళ్ళ కారుతో గుద్ది ముందుకు జరిగిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తిరగబడి వాళ్ళ మీద వాళ్ళని ఆపే ప్రయత్నం, వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలని, మరి సుపరిపాలన జరగాలని, స్వచ్ఛమైన పాలన జరగాలని, పారదర్శకమైనటువంటి పరిపాలన జరగాలని, అవినీతి రహిత పరిపాలన జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. మరి ఆ దిశగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. మరి దాడులు ఎక్కడైనా చిన్న చిన్నవి జరిగేటివన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ కవింపు చర్యలు, అక్కడ ఉన్నటువంటి మరి స్థానికంగా ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి చర్యల వల్ల జరుగుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వానికి ఈ దాడులకు ఎటువంటి సంబంధం లేదు. మీరు చేస్తున్నటువంటి ఏవైతే కవింపు చర్యలు ఉన్నాయో అక్కడ ప్రస్తుతం చేసుకుంటున్న వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు ఇది ఒక నిదర్శనం. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిపైన, ఆయన వ్యక్తిత్వం పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని ప్రజలు ఎవరు కూడా హర్షించరు. ప్రజలంతా చంద్రబాబు నాయుడు చర్యలను మరి స్ఫూర్తిగా గుర్తిస్తూ ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తగిన రీతిలో వాటికి జవాబు చెప్పే కాలం కూడా దగ్గరలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంట నియోజకవర్గంలో ఒక శాంతియుత వాతావరణంలో, ఒక సహోద్భావమైనటువంటి వాతావరణంలో గతానికంటే భిన్నంగా, మరి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మీరంతా చూసే ఉంటారు, మరి నామినేషన్లు వేయడానికి కూడా భయపడే కాలాలు, ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న అనేకమైనటువంటి ఘటనలు కూడా మీకు అందరికీ తెలిసిందే. మరి ఈరోజు శాంతియుత వాతావరణంలో, సహోద్భావమైనటువంటి వాతావరణంలో పెనుగొండ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి. తప్పకోకుండా పెనుగొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. మరి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరి అందరికీ ఫలాలు అందుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, ఈ ప్రభుత్వం పట్ల అభిమానంతో ఉంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుకోకుండా గెలిపిస్తారని సందర్భంగా మేమంతా నమ్ముతున్నాం.